నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. నిన్నటి ఎపిసోడ్లో స్వామి వివేకానంద నార్త్ ఇండియా టూర్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఎపిసోడ్లో స్వామి బోధమాయానంద గారు మనకి బెలూరు మఠకు సంబంధించిన వివరాలు మనకు అందిస్తారు. నమస్తే స్వామీజీ. స్వామీజీ, ఈరోజు రామకృష్ణ మఠం చూడాలి అనుకున్న వాళ్ళందరూ ముఖ్యంగా కలకత్తాని గుర్తొచ్చే స్థాయిలో ఆ రోజు సంకల్పించారు వివేకానందులు. ఎలా సంకల్పం జరిగింది, ఆయన టీంని ఎలా తయారు చేసుకున్నారు స్వామీజీ? మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నట్లుగా స్వామీజీ తన భుజస్కంధాల మీదే శ్రీరామకృష్ణ అస్థికుల్ని తీసుకొచ్చి ఒక చెట్టు కింద పెట్టి ఇక్కడ ఈ ప్రదేశం నుండి ఒక నూతన సన్యాస ధర్మం, నూతన సన్యాస ఒక పద్ధతి, ప్రజల సేవ ఇక్కడి నుంచి జరుగుతాయని ఆయన కలకన్నారు. ఎందుకంటే శ్రీరామకృష్ణ ఉన్నప్పుడే ఆయన నరేంద్రుడికి, ప్రేమ శిష్యుడైన నరేంద్రుడికి చెప్తారు, నువ్వు ఎక్కడికైనా తీసుకువెళ్ళి ప్రపంచంలో, చెట్టు కింద అయినా పెట్టు, పెద్ద భవనాల్లో పెట్టు, నీతో పాటు నేను ఎప్పుడు ఉంటాను, నువ్వు ఎక్కడ పెడితే నేను అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాను అని అంత ప్రేమతో గురువు గారు ఆశీర్వాదం చేస్తారు. ఆ మాటల్ని ప్రజలకి వివేకానంద చెప్తారు. నాకు ఒక సమయంలో గురుదేవులు చెప్పారు, నేను పెద్ద ఇది ఇవ్వలేకపోయినా కూడా ఈ పరిస్థితుల్లో ఈ పెద్ద మఠంని ఆయనకు అర్పిస్తున్నాను. ఈ ఆయన ఒక సందేశం, ఆయన ఒక జీవిత మెసేజ్ ఏది ఉందో అది ఈ క్షేత్రం నుంచి ముందుకు వెళుతుంది, ప్రకాశం అవుతుంది అన్ని డైరెక్షన్స్లోనూ, అది స్ప్రెడ్ అయ్యి ప్రపంచమంతా ఒక నూతన సందేశం, నూతన శక్తిని ఇస్తుంది అని స్వామీజీ ఒక చిన్న ఉపన్యాసం ఇస్తారన్నమాట. అది అయిన తర్వాత మళ్ళా నీలంబార్ ముఖర్జీ గార్డెన్ హౌస్ అని బెలూర్ మఠ ఏరియాలోనే ఒక భవనం ఉంటుంది, వాళ్ళు అద్దెకి తీసుకొని ఉంటారు ఆ సమయంలో. ఇప్పుడు మూడు లెవెల్స్లో మనం రామకృష్ణ సంఘం డెవలప్మెంట్ని చూడొచ్చు. ఒకటి, రామకృష్ణుల మహాసమాధి తర్వాత, పరమపదం పొందిన తర్వాత వీళ్ళందరూ ఒక పాడు భవనంలో, ఒక భూత బంగ్లాలో సాధనలు చేస్తూ ఉండేవారు. తర్వాత వివేకానంద మళ్ళీ భారత పర్యటన వెళ్ళిపోయి అమెరికాకి వెళ్ళిపోయి అటు 8 సంవత్సరాలు మళ్ళీ ఇండియా కనెక్షన్ లేదు. ఆ సమయంలో ఆ భవనం చాలా ఇది అయిపోయి క్షీణతమైపోయి వారు ఇంకొక భవనంకి వెళ్తారు, ఆలం బజార్ మఠం అని. ఆలం బజార్ అంటే ఒక ఏరియా కలకత్తాలో, అది కూడా భూకంపం కారణం వల్ల కొన్ని దీనివల్ల అది కూడా పాడైపోతుంది. అప్పుడు వీళ్ళు అంత లోపల వివేకాన్ తిరిగి వచ్చేసి అమెరికాకి, అమెరికా నుండి కలకత్తాకి, అప్పుడు బెలూర్ మఠ అనే ఒక విజన్ ఆయన కలుగుతుంది. ముందేనే గంగానది రెండు వైపు, ఒకవైపు కలకత్తా, ఒకవైపు ఈ గ్రామం, మధ్యలో గంగానది వెళుతుంది కలకత్తాలో, చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఆ అటువైపు ల్యాండ్లో ఉంటాను కలకత్తా సైడ్ ఉన్నప్పుడు స్వామీజీ ఒక శిష్యుడితో చేయి చూపించి చెప్తారు, ఆ ప్రదేశంలో గురుదేవులకు స్థానం వస్తుంది, ఒక క్షేత్రం వస్తుంది, నాకు అనిపిస్తుంది, స్పందిస్తుంది నా హృదయంలో అని అప్పుడే ముందే విజన్స్ వచ్చాయి. ఇది సాకారం అవుతుంది. మూడో క్షేత్రం అది నీలంబార్ ముఖర్జీ గార్డెన్ హౌస్. అది పెద్ద బంగ్లాలాగా ఉంటుంది. అక్కడ కూడా శారదామాత వచ్చి, అక్కడ వీళ్ళందరూ మనం చర్చించుకున్నాం ఏమిటంటే అక్కడే రామకృష్ణకు సంబంధించిన పాటలు, ఆరతి పాటలు, స్తోత్రాలు, బ్రహ్మచర్య దీక్ష ఇవ్వడం, సన్యాసులకి ఇవ్వడం, మార్గరెట్ నోబుల్కి ఒక మంత్రదీక్ష ఇవ్వడం, బ్రహ్మచారిణిగా ఆవిడ ట్రైనింగ్ ఇవ్వడం, ఇవన్నీ అక్కడ జరుగుతాయి. ఈ సందర్భంలో మరొక చిన్న ఇది జరుగుతుంది అక్కడ, ఏమిటంటే శారదామాతే స్వయంగా వచ్చి పూజిస్తుంది రామకృష్ణుల్ని. ఆవిడ కూడా ఒక విజన్ వస్తుంది, గురుదేవులు మైదానంలో నడుచుకొని వెళుతున్నారు అని. అప్పుడు ఆవిడకి ఇంకా కన్విక్షన్, ఇంకా ఫెయిత్ డెవలప్ అవుతుంది, ఓ నా భర్త, నా గురుదేవులు స్వీకరించారు ఈ ప్రదేశాన్ని, ఆయనకి సంతోషంగా ఉంది, లేకపోతే ఆయన ఊటికి అలాగే సరదాగా తిరిగి వెళ్ళరు, అంటే నేను ఈ ప్రదేశంలో ఉంటానని సిగ్నల్స్ ఇస్తున్నారు నాకు అని నరేంద్రుడికి వివేకానందకి చెప్తుంది. అప్పుడు వివేకానందకి ఇంకా ఆనందం అవుతుంది, ఇంకా ఉత్తేజం అవుతుంది, ఓ నేను చేస్తుందని రైట్ డైరెక్షన్లో ఉంది అని అనిపిస్తున్నాయి. అప్పుడు అక్కడ పూజలు చేసి ఇది అయిన తర్వాత స్వామీజీ ఎప్పుడైతే హోల్ ఇండియా దర్శనం చేశారో అక్కడ హిస్టారికల్ ప్లేసెస్ అన్నిటికీ వెళ్ళారు, చారిత్రాత్మక ప్రదేశాలకి. రాజస్థాన్కి వెళ్ళారు, అక్కడ పెద్ద పెద్ద రాజపుట్స్ కట్టిన భవనాలు, కోటలన్నీ చూశారు, మందిరాలు చూశారు. తర్వాత ఇటు మౌంట్ అబూ వైపు జైనులు కట్టిన పెద్ద పెద్ద జైన్ దేవాలయాలు చూశారు. తర్వాత బౌద్ధ విగ్రహాలు బీహార్కి వెళ్ళినప్పుడు చూశారు. అదే ఒక భావంతో ఉండి ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు రోమ్కి వెళ్ళి అక్కడ రోమ్ కేథడ్రల్ చూశారు, పెద్ద చర్చులు చూశారు. తర్వాత ఆగ్రా ఫోర్టు ఇదంతా వెళ్ళినప్పుడు అక్కడ మస్జీదులు ఎలా కట్టారు, ఔరంగజేబు ఇత అక్బర్ వాళ్ళని అవన్నీ చూశారు. అవన్నీ చూస్తూ ఆయన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే, నా గురుదేవులైన శ్రీరామకృష్ణులు ఇవన్నీ కేవలం ఇవన్నీ ఆయన జీవితంలో ఆచరించారు,
హీ వాజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. సో ఆయన పేరులో ఒక నూతన భవనం, ఒక ఆలయం ఉండాలి, ఒక టెంపుల్ ఉండాలి అని అప్పుడే మనసులో ప్లానింగ్ జరుగుతుందన్నమాట. ఇది కేవలం ఒక సాధారణ గుడి కాకుండా, మామూలు గుడి కాకుండా, ఇట్స్ వెరీ స్పెషల్ ఫ్యూచర్ జనరేషన్స్కి. దాంట్లో అన్ని రాష్ట్రాల, అన్ని దేశాల, అన్ని మతాల ఒక ఆర్కిటెక్చర్ దాంట్లో ఉండాలి అని. నార్మల్ ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే, వేరు ఒక తోటమాల ఉంటాడు, వేరే వేరే చెట్ల నుండి పూలని ఆయన గ్యాదర్ చేసుకొని ఒక మాల చేస్తాడు. నీల రంగు ఉంటుంది, తెల్ల రంగు ఉంటుంది, రకరకాల కలర్స్ ఉండే పూలు తీసుకొని మంచి మాల చేస్తాడు. ఆ మాలని అర్పిస్తాం, డెకరేట్ చేసుకుంటాం, లేకపోతే చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు బొకేస్ ఇస్తాం, పూల గుచ్చలు ఇస్తాం. దట్ బొకే ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఫ్లవర్స్. సో ఆ విధంగా ఈ ఆర్కిటెక్చరు, తర్వాత దాంట్లో ఉండే బౌద్ధుల మస్జిదుల, తర్వాత గురుద్వారాల, అన్ని రకాల ఒక ఒక సంగమం ఉండాలి, అక్కడ నా గురుదేవులు సెంటర్లో ఉండాలి అని స్వామీజీ యూనిక్ ప్లాన్ శిష్యులకు అందరు చెప్తూ ఉంటారు. ఇది సాధారణ మనిషికి వచ్చే ఒక డిజైన్ కాదు. ఇది ఇప్పటికి కూడా ఆలయం ఎస్టాబ్లిష్ అయింది. మనం కొన్ని డాక్యుమెంటరీ ఫిలిమ్స్ ఈ ఎపిసోడ్స్లో చూపించడానికి నేను ప్రయత్నిస్తాను, ప్రజలందరికీ తెలియాలి. అది ఒక టెంపుల్ అంటే ఆ యూనిటీ. స్వామీజీ యొక్క చాట అంటారు, ఆ భవనం కొంచెం హై లెవెల్లో ఉండాలి. అంటే రాజ్పుట్స్ ఏ విధంగా దేవాలయానికి ఎక్కేవారు అంటే, వెళుతున్నప్పుడు నువ్వు పైకి వెళుతున్నావు అనే ఫీలింగ్ రావాలి. కానీ నార్మల్ ఏదో ఒక గోడ్లోకి వెళుతున్నావు, ఒక భవనంకి వెళుతున్నావు కాదు. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే నీ మనసులో కూడా భక్తి అనేది పెరుగుతూ ఉండాలి. దట్ ఈస్ ది ఐడియా. పైకి వెళ్ళాలి అంటే నువ్వు ఆ అంతస్తులో సాధన చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఇది ఒక పాయింట్. సెకండ్, ఆ రెండో పాయింట్, స్వామీజీకి ఇష్టమైన పువ్వు ఏమిటంటే కమలం. స్వామీజీ మనసులో ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే కమలం, పద్మం అనేది ఇట్స్ ఏ మాస్టర్ ఫ్లవర్. అది ప్రతి రేఖ ఇంకొక రేఖతో కలుస్తుంది, ఇట్స్ మ్యాచెస్, ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఫ్లవర్. మూడో పాయింట్ ఎందుకంటే మన హైందవ సమాజం చెందిన దేవదేవతలన్నీ అందరూ కూడా పద్మం మీద కూర్చొని, కమలం మీద కూర్చొని ఉంటారు. అందుకే ధ్యానంలో హృదయ కమల మధ్యే అని మీ గురువు ఉపదేశం చేస్తారు. మెడిటేట్ ఆన్ ద లోటస్ ఆఫ్ యువర్ హార్ట్. ఇక్కడ హార్ట్ అంటే మన ఫిజికల్ హార్ట్ కాదు, ఈ స్పిరిచువల్ హార్ట్లో లోటస్ని ఇమాజిన్ చేసుకోండి అని గురువు శిష్యుడికి ఉపదేశం ఇస్తారు. ఇది మూడో పాయింట్. నాలుగోది, శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పద్మపత్రం ఇవాంబస, ప్రపంచంలో నువ్వు ఎలా జీవించాలి, ఎలా బతకాలి అని. అది కూడా కమలంకి చెందిందే. మన దేశ ఒక నేషనల్ ఫ్లవర్ కమలం. ఎందుకు రోజ్ పెట్టలేదు, ఎందుకు హైబిస్కస్ పెట్టలేదు, ఎందుకు వేరే పూలు పెట్టలేదు? బికాజ్ దాంట్లో ఈ నాలుగైన స్పెషాలిటీస్ ఉన్నాయి, ప్రత్యేకత ఉంది. కమలం పువ్వు నీళ్ళలో పుడుతుంది, నీళ్ళలోనే బతుకుతుంది, నీళ్ళలోనే చచ్చిపోతుంది అది. బట్ ఒక్క చుక్క నీళ్లు కూడా దాని మీద అంటుకోదు. అందుకే శ్రీరామకృష్ణ ఉపదేశం అది, ప్రపంచంలో ఉండు, ప్రపంచంలో నీళ్ళు ఉండకూడదు. నువ్వు సంసారంలో ఉండు, సంసారం నీళ్ళు ఉండకూడదు. పడవ నీళ్ళ మీద ఉండాలి, నీళ్లు పడవలో ఉండకూడదు. ఇది రామకృష్ణుల దగ్గర వివేకానంద నేర్చుకున్నది. అంటే అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఎలా ఉండాలి, అప్పుడు నీ స్ట్రెస్ అనేది, టెన్షన్స్ అనేది, ఈ అన్నెసరీ నెగటివ్ అనేది తగ్గుతాయి జీవితంలో. ప్రతి పిల్లర్లో, ఆ గుడిలో, దేవాలయంలో వేలాది పూలు, ఆ కమలం ఉండే పూలు నీ ఆర్కిట డిజైన్ చేసి ఉండాలి. చూసిన వెంటనే మనకి ఆ కాన్సన్ట్రేషన్, ఆ బిగ్నెస్, ఆ పెద్దతనం రావాలి ధ్యానంలో. అలాంటి ఒక వివేకానంద కలకన్నారు, అలాంటి దేవాలయం ఉండాలి. ఆయన మాటల్లోనే అంటుంటారు ఇక్కడ, విజ్ఞానానంద స్వామి అని రామకృష్ణ శిష్యులు, ఆయన పూర్వాశ్రమంలో ఒక సివిల్ ఇంజనీర్ ఆయన. ఆ సివిల్ ఇంజనీరింగ్ చేశారు ఆయన, పూణేలో గోల్డ్ మెడలిస్ట్ ఆయన. ఇప్పుడు కూడా ఆయన పేరు పూణే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ దీంట్లో ఉంటుంది. ఆ సమయంలో, బ్రిటిష్ సమయంలో కట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ అది. ఈయన అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేశారు. సో ఆయన రామకృష్ణ ఇన్స్పిరేషన్తో అన్న త్యాగం చేసి విజ్ఞానానంద అని పేరు వివేకానంద పెడతారు. ఆ విజ్ఞానానందకి బాధ్యత ఇస్తారు. ఆయన ఆర్కిటెక్చర్ నువ్వు చూసుకోవాలి. అప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు ఈ దేవాలయం అంటే డౌట్ వస్తుంది కదా. మామూలుగా బిల్డింగ్ కట్టేయచ్చు, ఒక చిన్న గోపురం కట్టేయచ్చు, మనం వర్తమానం చూస్తాం. బట్ ఈ బ్యూటిఫికేషన్, తర్వాత ఈ వెరైటీస్ ఆర్కిటెక్చర్ ఎందుకు ఉండాలనడానికి స్వామీజీ ఓన్ వర్డ్స్ ఎలాగుంటుంది. శ్రీరామకృష్ణులు అన్ని మతాలకు అసంఖ్యాక సిద్ధాంతాలను ఆలవాలైన విరాజిల్లారు. ఆయన కోసం నిర్మితమయ్యే ఆలయము అన్ని వాస్తు కళల శోభగలు సంగమంగా భాసిల్లాలి. గ్రీకు, రోమన్, హిందూ, మహమదీయ వాస్తుకళల సౌందర్యమంతా దానిలో ప్రతిఫలించాలి. సింపుల్గా విజ్ఞానజీకి చెప్తారు. అప్పుడు విజ్ఞానజీ మళ్ళీ రూమ్లోకి వెళ్ళి దాన్ని ఒక డ్రాయింగ్ చేస్తారు, దాని రేఖాచిత్రం క్రియేట్ చేస్తారు. దాంట్లోనూ స్వామీజీ కొన్ని తృప్తి అవ్వదు. బట్ నాలుగైదు సార్లు అది చేసి చేసి, ప్రజలకు ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పుడు కూడా ఒరిజినల్ డ్రాయింగ్ స్వామీజీ చేయించింది మా బేలూరు మఠ మ్యూజియంలో, అది ప్రిజర్వ్ చేస్తున్నాం. అది 100 ఇయర్స్ బ్యాక్ పేపర్స్ అది.
బట్ కొన్ని మంచి టెక్నాలజీ యూస్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. మనకు తెలుస్తుంది స్వామీజీ ఒరిజినల్ ఎలాగుంటుంది అని ప్లాన్. సో ఇప్పుడు మోడర్న్ భక్తులు ప్రజలు విజిటర్స్ అంతా వెళ్తుంటారు కలకత్తా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియాలి అని. అంటే దాని జెనిసిస్, దాని ఒక రూట్ ఎలాగుంటుంది, బికాజ్ రామకృష్ణుల దగ్గర వివేకానంద అని నేర్చుకున్నారు, ప్రత్యక్షంగా చూశారు. ఈ సంగమం, ఈ యొక్క సమాగమం, ఆయనలో అన్ని కలిసాయి. సముద్రంలో అన్ని నీళ్లు కలుస్తున్నట్లు రామకృష్ణులో గ్రీకు మతం, హిందూ బౌద్ధులు మతం అన్నీ కలిసాయి అన్నమాట. అలాంటి దేవాలయం ఉండాలి అని ఇది చేశారు. ఇది అవుతున్నప్పుడు స్వామీజీ కూడా ఒక దుఃఖమైన మాట్లాడతారు. విజ్ఞానానందజీ పిలిచి, నేను ఈ దేవాలయం నిర్మించే సమయంలో నేను ఉండను, నాకు అవకాశం ఉండదు. అయితే నువ్వు కడుతున్నప్పుడు, నీ ఆ ప్రతిష్ట చేసినప్పుడు, కుంభాభిషేకం చేసినప్పుడు నీ పైనుంచి చూస్తాను అని విఘ్నాజీకి సెన్సిటివ్ మాట అనేసి ఉండిపోతారు స్వామీజీ. విఘ్నాజీకి ఆశ్చర్యం అవుతుంది, వాళ్ళు నమ్మరు ఇది ఏమిటిది అంటే. స్వామీజీ ఆల్రెడీ ఆయన ఎప్పుడు విదేశీ పర్యటన కదా అలాగే అని అనుకున్నారు. బట్ పైనుంచి చూస్తున్నారంటే అర్థమైంది స్వామీజీ ప్రిపేర్ అవుతున్నారు ఆయన శరీర త్యాగం చేయడానికి. బట్ అప్పుడు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు, తొందరగా ఈ పనులు అవ్వాలి అని స్వామీజీది మెయిన్ ఐడియా. బికాజ్ ఎప్పుడో దీనికంటే ముందే వివేకానంద ఐ విల్ నాట్ లీవ్ టు సీ 40 అన్నారు కూడా. అంటే నేను 40 సంవత్సరం కూడా నేను ఆయన చూడను అని. అప్పుడు ఈ మాట అన్ని దానికి స్వామి చెప్పిన దానికి విజ్ఞానజీ కొంచెం మ్యాచ్ అవుతుంటుంది అన్నమాట. అప్పుడు ఈ ప్రాసెస్ని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళు తొందరగా ఈ ఇది డిజైన్ చేయాలని ప్లాన్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయం కూడా స్వామీజీ ఒక ఆలోచనలతో ఒక బేలూరు మఠానికి ఒక రామకృష్ణ సంఘానికి ఒక ప్రూఫ్ ఉందన్నమాట. రైజ్ అండ్ షైన్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రైజ్ అండ్ షైన్. స్వామీజీ, ఈ విద్యార్థులంతా కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చారు, వాళ్ళు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ప్రణామ్ స్వామీజీ. స్వామీజీ, స్వామి వివేకానంద హ్యాడ్ అ విజన్ ఫర్ యూత్. మీరు ఆ విజన్ గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా? వివేకానంద విజన్ అనేది అన్ని సమయాలకిను అన్ని అందరికీ అది యూస్ఫుల్ అయ్యే ఒక విజన్. అది ముఖ్యంగా ఆయనకి యువకులంటే స్వామీజీకి చాలా ప్రేమ, అద్భుతమైన ఇది విశ్వాసం ఉండింది వాళ్ళ మీద. వీళ్ళే భారతదేశ భవిష్యత్తుకి వాళ్ళు కంకణ బదులవుతారు, వాళ్ళు త్యాగం చేసే ఒక సామర్థ్యం ఉంది వీళ్ళందరికీను, వీళ్ళలో ఆ ఒక ఎబిలిటీ ఉంది, ఆ స్టెబిలిటీ ఉంది మరియు ఎనర్జీ ఉందని స్వామీజీ చాలాసార్లు ఆయన లేఖలో రాస్తూ ఉంటారు. ఎంతమంది ఉన్నా కూడా ఎక్కడైనా కొంతమంది యువకులు కనబడితే ఇమ్మీడియట్గా స్వామీజీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట సేపైనా గంట సేపైనా మాట్లాడే ఇష్టపడేవారు. ఆయన గురించి ఎప్పుడు ఆయన హెల్త్ గురించో ఎప్పుడు ఆయన ఆలోచించలేదు. యువకులు కనబడితే చాలు, వాళ్ళకి ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి మోటివేట్ చేయాలి, వాళ్ళకి మంచి ఎనర్జీ ఇవ్వాలి, ప్యూరిఫై చేయాలి వాళ్ళ మనస్సు ఉండింది. ఇది కూడా శ్రీరామకృష్ణ దగ్గరే వివేకానంద నేర్చుకున్నారన్నమాట. రామకృష్ణులు ఏమైనా ప్రశ్నిస్తారు, ఎందుకు ఎక్కువసేపు మీరు యువకులతోనే మాట్లాడుతున్నారు అని. అప్పుడు రామకృష్ణులు చెప్తారు, వీళ్ళందరూ యువకులందరూ తోటలో ఈ ఫ్రెష్ ఫ్లవర్స్, ఉదయం పూట ఫ్రెష్ ఫ్లవర్స్ మనం చెట్టు నుంచి మనం తీసుకొని భగవంతుడి పూజకో మన పూజలకు యూజ్ చేస్తాం. అదేవిధంగా యువక యువతీలందరూ ఫ్రెష్ ఫ్లవర్స్, అది గార్డెన్ ఆఫ్ లైఫ్ అంటారు శ్రీరామకృష్ణులు. మంచి పూలు వీళ్ళంతా, ఇంకా ఆ కామవాంఛనలతో ఇంకా నెగటివ్తో ఈ వ్యసనాలతో వాళ్ళు ఇంకా టచ్ అవ్వలేదు, పొల్యూట్ అవ్వలేదు, కొళ్ళుతో వాళ్ళ మనసు ఇంకా ఇది అవ్వలేదు, అశుద్ధం అవ్వలేదు. అలాంటి వాళ్ళని నేను ట్రైనింగ్ ఇచ్చి తల్లి మా జగన్మాతకి నేను అర్పిస్తాను అని రామకృష్ణులు చెప్పింది కూడా వివేకానంద వన్ ఆఫ్ దెమ్. అదే ఒక లైన్లో వచ్చిన మహా మనీషి స్వామి వివేకానంద, మహానాయకుడు స్వామి వివేకానంద. ఒక మాట అంటారు ఆయన ఒక దీంట్లో, మై ఫెయిత్ ఇస్ ఇన్ ది యంగర్ జనరేషన్, ది మోడర్న్ జనరేషన్. చాలా ఫేమస్ కొటేషన్ ఇది. సో ఈ వర్తమాన యువక యువతుల మీద నాకు అసీమ విశ్వాసం ఉంది, అనంతమైన విశ్వాసం ఉంది. వీళ్ళ ద్వారానే భారత భవిష్యత్తు నిర్మాణం అవుతుంది, మంచి పనులు చేయొచ్చు. ఉపనిషత్ వాక్యాన్ని ఆయన ఇదిస్తారు, స్ట్రెస్ చేస్తారు, ఒత్తిడిస్తారు. ఏమిటది, ఆశిష్టో దృఢిష్టో బలిష్ట. అంటే ఒక వ్యక్తి, ఒక మనిషి, విద్యార్థిని అమ్మాయో అబ్బాయో, బట్ యూత్ ఆఫ్ ది ఇండియా, ఆశిష్ట అంటే స్ట్రాంగ్గా ఉండాలి, బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, తర్వాత ఇంటెలిజెంట్గా ఉండాలి.
ఒక ఆలోచించే ఒక ప్రశ్నించే మనసుతో ఉండాలి, సైంటిఫిక్ మైండ్తో ఉండాలి. అలాంటి వాళ్ళు నాకు కొంతమంది ఇవ్వండి, ఐ కెన్ షేక్ ద వరల్డ్, ప్రపంచాన్ని నేను దాని రూపురేఖలు మార్చేస్తాను, ద భూమి భూమండలాన్ని మార్చేస్తానని స్వామీజీ గర్జించేవారు. సో ఎక్కడ యువకులు పడితే వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఫస్ట్ ఆయన విజన్ ఏమిటంటే వాళ్ళల్లో క్షాత్రవీర్యం, బ్రహ్మ తేజస్సు ఉండాలి, ప్యూర్ బాడీ అంటే స్ట్రాంగ్ బాడీ, క్షత్రియుడిలాగా పనిచేసే ఒక సైనికుడిలాగా తూకి కొండల మీద వెళ్ళి సముద్రంలో ఈత కొట్టి మొసళ్ళని పట్టుకునే ఒక సామర్థ్యం ఉండాలి స్వామీజీ దగ్గర. అదే సమయంలో కేవలం బాహ్యంగా వాళ్ళు పనిచేసే వ్యక్తులు కాకూడదు, వాళ్ళు ఇమీడియట్గా మైండ్ కంట్రోల్ చేసుకొని వాళ్ళు బ్రహ్మ తేజస్తో బ్రహ్మచర్యంతో పనిచేయాలి. ఈ రెండు కాంబినేషన్ స్వామీజీకి విజన్ ఉండేది. తర్వాత యువకుల్లో ఆ ఒక డిసిప్లిన్, డెడికేషన్, సాక్రిఫైస్ స్వామీజీకి చాలా ట్రైనింగ్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచించేవారు. అందుకే ఆయన బెలూరు రామకృష్ణ మఠం స్థాపించేది మెయిన్ ఫోకస్ ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్ అంటారు ఆయన. మా పని ఏమిటి, రామకృష్ణ సంఘానికి చెందిన సన్యాసులు తర్వాత వాలంటీర్స్ పని ఏమిటి, ప్యూరిటీ డ్రిల్లింగ్ మెషిన్ అంటే రా ప్రోడక్ట్స్ లోపలికి వస్తే రత్నాలు బయటికి పంపిస్తాం, ప్యూర్ చేస్తాం దాన్ని, రాయిని బాగా రుద్ది 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 డైమండ్ ఎలా బయటికి తెస్తాడు ఒక జ్యువెలర్, ఆ విధంగా మా పని అన్నమాట. మనస్సు ఎప్పుడైతే ప్యూరిఫై అయిపోయిందో లోపలుండే అనంత జ్యోతి మనసులో రిఫ్లెక్ట్ అవుతుంది ఒక ఎల్సిడి ప్రొజెక్టర్ లాగా, అప్పుడు యువకుల ద్వారా ఆ శక్తిని సమాజంలోకి ఇచ్చేయచ్చు. మరొక విషయం లాస్ట్ స్వామీజీ అంటారు, నేను ఈ ట్రైనింగ్ చేసి మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ మనుష్యత్వం ప్రజలకు అందించి ఈ యువక యువతుల్ని భారతదేశ నలుమూలలకు పంపిస్తాను, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ అంటారు స్వామీజీ. అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి లెంగ్త్ అటు గుజరాత్ వెస్ట్ కోస్ట్లో ఉంది, అటు నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది, చైనా బార్డర్, ఆ కంప్లీట్గా సెంట్రల్ ఇండియా అన్ని రాష్ట్రాల్లోనే యువకుల్ని పంపిస్తాను ట్రైనింగ్ చేయడానికి. ట్రైనింగ్ చేస్తూ చేస్తూ భారత తల్లి భారతి యొక్క కన్నీళ్ళు తుడుస్తాను, ఒక అనాథ బిడ్డ కూడా ఆకలితో ఉండకూడదు దేశంలో, విద్యాభ్యాసం ఆ లెవెల్ ఇస్తాను అని చెప్పి స్వామీజీ ఆ సాక్రిఫైస్ కావాలి, త్యాగం చేసి యువక యువతులు కావాలని ఆయన విజన్ ఉండింది. ఎన్నోసార్లు ఆయన లేఖల్లో ఆయన ఎడ్యుకేషన్ మీద, జ్ఞానంతో కూడిన ఎడ్యుకేషన్ మీద, ధ్యానంతో పాటు ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే మైండ్ కంట్రోల్ వాళ్ళలో విద్యాభ్యాసం. నమస్తే స్వామీజీ, ప్రెసెంట్ ఎడ్యుకేషన్లో మనం సైన్స్ విత్ వేదాంత ఎలా కంబైన్ చేయగలమో చెప్పగలరు? సైన్స్ అంటే ఏమిటి? సెర్చ్ ఫర్ ట్రూత్ అని, అన్వేషణ, జిజ్ఞాస. ఫిజిక్స్ తీసుకుంటే మ్యాటర్లో ఏముంది, వస్తువులు ఏముంది అని, స్పేస్లో ఏముంది, ఆస్ట్రోఫిజిక్స్ అని చదువుతారు. కెమిస్ట్రీ తడుగుకుంటే కెమికల్స్ ఇవన్నీ దాంట్లో ఏమి ట్రూత్ అని ల్యాబొరేటరీలో మిక్స్ చేసుకుని ఓర్పుతో దాన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకుంటారు. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సైన్స్ అంటే ఇట్ ఈస్ సెర్చ్ ఫర్ ట్రూత్. దాన్ని అనువాదం ఏం చేస్తాం, విద్య అంటాం. నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, బాటనీ నాలెడ్జ్, గణిత శాస్త్ర నాలెడ్జ్, తర్వాత భూగోళం నాలెడ్జ్, ఇది జ్ఞానం. అది సైన్స్ అంటే నాలెడ్జ్. ఏం చేస్తుంది సైన్స్? మైండ్కి ఒక డిగ్నిటీ ఇస్తుంది, మైండ్కి ఒక కన్విక్షన్ ఇస్తుంది, ఈ వస్తువులో ఈ అద్దంలో ఏముంది, తర్వాత ఈ చెట్టులో ఏముంది, తర్వాత ప్లానెట్స్లో ఏముంది అని తెలుస్తుంది. సో ఇప్పుడు వేదాంతకు వచ్చేటప్పటికి వేదాంత ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అండ్ మారల్ కంట్రోల్. ఎథికల్గానే ఉండాలి, డిసిప్లిన్డ్గానే ఉండాలి, ప్యూర్ మైండ్ లీడ్ చేయాలి. వేద అంత ఎండ్ ఆఫ్ ది వేదాస్ ఉపనిషత్స్ అంటాం. ఈ ఉపనిషత్ అంటే గురువు దగ్గర ఉంచుకొని కొన్ని ప్రశ్నలకి వాళ్ళు సమాధానం పిల్లలు చర్చిస్తూ ఉంటారు, డిస్కస్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా ఇట్ సెర్చ్ ఫర్ ట్రూత్. అక్కడ నీకు మ్యాటర్ ఉండదు, లేక టెలిస్కోప్ ఉండదు, లేక స్టెతస్కోప్ ఉండదు. మైండ్ వర్సెస్ ది మైండ్, మైండ్ అండ్ ది మైండ్, మనసుతో పాటు మనసును జయించడం. ఒకటి లోవర్ మైండ్, ఇంకోటి హయ్యర్ మైండ్. ఇదే పతంజలి యోగ శాస్త్రం అంటాం. సైన్స్ని కూడా శాస్త్రం అంటాం, భూగోళ శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇక్కడ యోగ శాస్త్రం, వేద శాస్త్రం అంటాం, భగవద్గీత ఇస్ ఎ శాస్త్రం. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వచ్చు అని వివేకానంద కళ. ఆయన ఒకసారి అంటారు, ది సైన్స్ అండ్ వేదాంత షుడ్ షేక్ హ్యాండ్స్ అని. అది మన ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకురావాలి. ఆ రీసెర్చ్ మైండ్ ఉంటే యూ కెన్ బికమ్ ఏ సైంటిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ వేదాంతిక్ స్కాలర్. స్వామి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ సైన్స్ కానివ్వండి, వేదాంత కానివ్వండి, అదేవిధంగా శిష్యుడు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ స్వామీజీకి తెలుసు. అలాంటి స్వామీజీ శిష్యులను తయారు చేసుకునేటప్పుడు ఎలా తయారు చేసుకున్నారు, ఆ నియమ నిబంధనలు ఏ విధంగా ఉండేవి, ఆ టీమ్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ధన్యవాదాలు స్వామీజీ. చూశారు కదా ఇవాళ ఎపిసోడ్లో స్వామీజీ బెలూర్ మెట్లో నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనేది ఎంత వ్యూహాత్మకంగా ఆయన ప్లాన్ చేశారో, దీన్నంతటిని కూడా ఆయన శిష్యుడికి అప్పగించారు ఈ బాధ్యతల్ని. ఇక రేపటి ఎపిసోడ్లో స్వామీజీ ఎంతమంది శిష్యుల్ని సేకరించారు, వాళ్ళకి ఎలాంటి నియమ నిబంధనలను అప్పగించారో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్కోడ్ 5033. ఈమెయిల్ ఐడి riseandshane@hmtv.in.